2022 అలా వచ్చిందో లేదో అప్పుడే 8 నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ ఈ ఏడు బోని బాగానే కొట్టింది, కానీ కంటిన్యూటీ మాత్రం కాస్త కంగారు పెడుతోంది. తొలి 3 నెలలు ఊహించని విజయాలతో పరుగులు పెట్టిన ఇండస్ట్రీ ఆ తర్వాత ఊహకందని అపజయాలతో సతమతం అవుతోంది. జనవరి నుంచి వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ను పలకరిస్తున్నప్పటికీ కొన్ని మాత్రమే నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చాయి, మరికొన్ని పెట్టుబడి కూడా సంపాదించలేక చతికిలు పడ్డాయి. ఇంట్రో ఇంటర్వెల్ అదిరింది. మరి క్లైమాక్స్ కేక్ పుట్టిస్తుందా లేదా ఒకేసారి చూద్దాం. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసినా నచ్చకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. స్టార్డమ్ కంటే కథలకే ఆడియన్స్ ఓటేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన రాధేశ్యామ్ను భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు, కానీ కథ లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఇక ఆచార్య సంగతి కూడా అంతే. మెగా మ్యాజిక్ ఏమాత్రం పనిచేయలేకపోయిండే. రామారావు ఆన్ డ్యూటీ చేయలేకపోయాడు. నితిన్ మాస్ లుక్ లో ట్రై చేసిన మాచర్ల నియోజకవర్గం కూడా అలానే బిడిసికొట్టింది. రామ్ నటించిన వారియర్ కూడా ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన లైగర్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఓ రేంజ్ లో ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేశారు, కానీ కథ లేకపోవడంతో సింపుల్ గా నో చెప్పేశారు. ఇదే సమయంలో కొన్ని సైలెంట్ గా వచ్చిన మూవీలు బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకున్నాయి. RRR, డీజేటిల్లు, కార్తికేయ, బింబిసార, సీతారాం వంటి సినిమాలు ఊహకందని విజయాన్ని అందుకున్నాయి. కంటెంట్ ఉండడంతో ఆడియన్స్ మౌత్ టాక్ తోనే థియేటర్లకు వెళ్లారు. దీంతో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. ఇక క్లైమాక్స్ లో దుమ్ము రేపాల్సిన బాధ్యత రవితేజ, అడవిశేషు, విశాల్, నిఖిల్లపై పడింది. ప్రతి ఒక్కరూ మంచి ముగింపునే కోరుకుంటారు. ఇక సినిమా విజయాన్ని క్లైమాక్స్ డిసైడ్ చేస్తున్నాయి. అలాగే ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ అయితే ఎదిరింది. ఇక క్లైమాక్స్ ఎలా ఉండబోతోందన్న క్యూరియాసిటీ నెలకొంది. దాన్ని డబుల్ చేసేలా మొదట హిట్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ తోనే ఓ రేంజ్ లో పేరిన ఈ మూవీ ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్లతో ఆకట్టుకుంది. ఇక కార్తికేయ 2 హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడకముందే 18 పేజీలు రాస్తున్నాడు నిఖిల్. మాస్ మహారాజా ధమాకాతో జూలు విదిలించేలా ఉన్నాడు. మరి క్లైమాక్స్ లో ఈ హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.